భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ స్థానిక కేఎల్ఆర్ న్యూ ఇంద్ర ప్రియదర్శిని స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పాల్వంచ కేఎల్ఆర్ న్యూ ఇంద్ర ప్రియదర్శిని స్కూల్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థుల తల్లులకు యోగా క్లాసులు నిర్వహించారు. ఒక విద్యార్థి నిర్ణీత సమయంలో స్కూల్ కి చేరుకోవడంలో చదువుకోవడంలో తల్లి పాత్ర ఎంతో అమోఘమైనదని, వారి పడే శ్రమలో కొంత విశ్రాంతి లభించడం కోసం యోగా ఎంతో ఉపయోగపడుతుందని, తమ పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధతో తల్లులు తమ ఆరోగ్య సమస్యలను కూడా లెక్క చేయకుండా నిరంతరం పోరాడుతూనే ఉన్నారని, ప్రతి మహిళ గృహ బాధ్యతలతో పాటు ఉద్యోగంలో వ్యాపార రంగంలో మహిళలు అన్ని రకాలుగా ముందున్నారని, సమాజంలో స్త్రీ బాధ్యత ఎంతో అమోఘమైనదని, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం తమకెంతో సంతోషంగా ఉందని కేఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ కె నాగమణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సుమతి మరియు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లులు పాల్గొన్నారు. పెద్దవాళ్ళు చేయకండి, మీ పిల్లలకు కూడా అదే నేర్పించండి. అట్లాంటి ఎదురు వాళ్ళని నీకు భయమేస్తుందిరా, నీకేం తెలుసు, నువ్వు కూర్చో అని అనొద్దు. ఏం కాదు లేనా, నీకు తెలిసింది వెళ్ళి చెప్పు, ఏం కాదు, తప్పు చేస్తే రెండోసారి మళ్ళీ ఏం కాదు, మాట్లాడినానా అని మనం ఎంకరేజ్ చేస్తాం అనుకోండి, ఓకే అమ్మ చెప్పింది ఏం కాదు, ఇది నేను మాట్లాడొచ్చు, ఇది చేయొచ్చు, నెక్స్ట్ టైం ఇంకొకసారి మళ్ళీ ఇంకోటి మాట్లాడొచ్చు, ఇంకోటి వెళ్ళొచ్చు, నా వెనక అమ్మ ఉంది, టీచర్స్ ఉన్నారని ఒక ధైర్యం. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు, నాలుగోసారి ఆటోమేటిక్ మనం ఎవరం లేకుండా వాడే వెళ్ళిపోతాడు ముందుకి. సో ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళందరూ కూడా నేను మాట్లాడతాను ఇస్తా, మా అమ్మ మాట్లాడింది, నాకు అసలు ఆడికి ఒక ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. స్కూల్లో అందరి ముందు మా అమ్మ వచ్చి మాట్లాడింది, మా అమ్మ ఎంత బాగా మాట్లాడిందో అందరికి చెప్పుకుంటారు ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీటింగ్ వచ్చాక మీరందరూ మాట్లాడాలి, మేము వినాలి, మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, కానీ మీరు మాట్లాడితే మేము వినాలి, అది గ్రేట్. అది మీరు మాట్లాడటం, మేము రోజు చెప్తూనే ఉంటాం, ప్రతిరోజు 360 రోజులు. ఇందాక మీరు ఎవరు అన్నారు 8 అవర్స్ మా దగ్గర ఉంటారు, మీ దగ్గర ఉండేది తక్కువ టైం అని, రోజు మేము స్కూల్లో చెప్తూనే ఉంటాం, నువ్వు చేతులు కట్టుకోవాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, మంచిగా మాట్లాడాలి, హెల్దీగా ఉండాలి, ఫుడ్ మంచి తీసుకోవాలి, క్లీన్గా ఉండాలి, ఇవన్నీ మేము రెగ్యులర్ చెప్పాలి. ఫ్యామిలీని స్మూత్గా రన్ చేసి పిల్లలకి ఏం కావాలి, ఫ్యామిలీలో ఏం కావాలి అనేది అరేంజ్ చేసి, టైం టు టైంకి అరేంజ్ చేసి, మనం ఒక గోల్ పెట్టుకుని అది రీచ్ అవ్వడానికి వెనక ఉండి, మీరు వెళ్ళండి రిమైనింగ్ అని నేను చక్క పెట్టుకుంటాను, నేను చేయగలనని సపోర్ట్ చేసి పంపించే వాళ్ళు ఉంటారు చూసారా, రియల్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్. దా ఇక్కడ ఉన్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, మీరందరూ సక్సెస్ఫుల్ మదర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, మా అందరికంటే కూడా చాలా మంచి మదర్గా కావచ్చు, లేతే వైఫ్గా కావచ్చు, లేతే మంచి